ఇండియాలో ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓ రకంగా చెప్పాలంటే భారత క్రికెట్ కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చూడడానికే అభిమానులు ఆసక్తి చూపిస్తారు. ఐపీఎల్ వచ్చిందంటే దేశంలో పండుగ వాతావరణం కురుస్తుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ మెగా లీగ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటని చెప్పాల్సి వస్తే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జట్టుకు సారథ్యం వహించడమే. ముంబై ఇండియన్స్ జట్టులోకి రోహిత్ శర్మ ఎంట్రీ ఇచ్చాక ఆ జట్టు బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిపోయింది. 10 ఏళ్ల నుంచి ముంబైని తిరుగులేని జట్టుగా నిలబెట్టి ఐపీఎల్ లో బెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు రోహిత్ శర్మ. అయితే ఎవరు ఊహించని విధంగా 17వ సీజన్ కు ముందు ముంబై యాజమాన్యం రోహిత్ శర్మ స్థానంలో పాండేకు బాధ్యతలు అప్పజెప్పింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్ లో ముంబై జట్టును పాండే లీడ్ చేయనున్నాడు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ లోకి వెళ్లిపోయారు. అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు గాని ఫ్యాన్స్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే రోహిత్ శర్మను తప్పించారని విమర్శలు చేస్తున్నారు. అసలు రోహిత్ ను కెప్టెన్ నుంచి ఎందుకు తప్పించారో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. తాజాగా ప్రెస్ మీట్ లో ముంబై హెడ్ కోచ్ మార్క్ బోచర్ కు ఈ ప్రశ్న ఎదురైంది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యను కెప్టెన్ గా నియమించడం వెనుక ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ కారణం గురించి మార్క్ బోచర్ ను ఒక రిపోర్టర్ అడగ్గా ఈ ప్రశ్నకు బోచర్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఇక ఇదే విషయాన్ని హార్దిక్ పాండ్యను అడగ్గా టీమ్ మేనేజ్మెంట్ సభ్యుడొకరు ఆ జర్నలిస్ట్ ను ప్రశ్న అడగకుండా అడుగుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉంటే ఈ రోజే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ లో చేరాడు. వస్తూ ఓ అదిరిపోయే వీడియోతో రోహిత్ శర్మ ఎంట్రీ ఇచ్చాడు. హీరో లెవెల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కారు నుంచి దిగుతూ ముంబై శిబిరంలో అడుగు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ 24వ తేదీన గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.